Good morning everyone, this is Dr. V. Ramlu, Head Department of Mathematics. So I want to go to going to teach on lecture on algebra, ring homomorphism. Telugu lo kabatti idi valesa marupathamaina rendo lecture nen cheptunnanu. Problem. Modal problem already valesa marupathamaina any problems manam explain chesinamu. ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఒక ప్రమేయాన్ని జెడ్ టు జెడ్ఎన్ అనే ప్రమేయం ఎక్స్ మోడ్ ఎన్ గా అనుచితం అయితే అది వలయ సమరూపత అవుతు అని చూపండి. ప్రమేయం లిఖన్ చేస్తున్నాను పై ఎక్స్ టు జెడ్ఎన్ గా నిర్వచిస్తున్నా. ఇట్లా డివైడ్ చేశాను ఏంటంటే పై ఆఫ్ ఎక్స్ కూడా ఎక్స్ మోడ్ ఎన్ గా నిర్వచించాను. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇది వలయ సమరూపత అని చూపించాలి. వలయ సమరూపతను చూపించాలంటే ఫస్ట్ వన్ ఏంటిది, పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మోడ్ ఎన్. పై ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటిది, ఎక్స్ స్థానంలో ఏ ప్లస్ ఈడ ఆపరేషన్ ఏంటిది అంటే మల్టిప్లికేషన్ మోడల్ అయ్యాను, అడిషన్ మోడల్ అయ్యాను కాబట్టి అడిషన్ దృష్టి అడిషన్ మోడల్ ఏం రాస్తున్నాను. మోడల్ ప్రకారం మోడల్ ధర్మాల ప్రకారం ఏం రాసుకోవచ్చు అంటే ఏ మోడేను అడిషన్ మోడల్ ఏం బి మోడేను రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఇదంటే అట్లా ఎక్స్ మోడేన్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని పై ఆఫ్ ఏ రాసుకోవచ్చు, దీన్ని పై ఆఫ్ బి రాసుకోవచ్చు. అంటే పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి వచ్చింది. ఒకటో ధర్మం అయిపోయింది. రెండో ధర్మం పై ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏ మోడెన్ ఏబీ ఈక్వల్ టు ఎక్స్ మోడెన్ కాబట్టి ఏబీ స్థానంలో ఏ అడిషన్ మల్టిప్లికేషన్ లైన్ మోడెన్ రాశాను. దీని ఏం రాసుకోవచ్చు, ధర్మాల ప్రకారంగా ఏ మోడెన్ అడిషన్ ఇంటూ మల్టిప్లికేషన్ మోడల్ లైన్ బి మోడెన్ రాయొచ్చు. ఇది అన్నీ రాసుకోవచ్చు పై ఆఫ్ ఏ, ఇది నేను రాసి పై ఆఫ్ బి రాసుకోవచ్చు. అంటే ఇది పై అనేది వలయ సమరూపత అవుతుంది. శూన్య వలయ సమరూపత అంటే ఇది ఆర్ కామా ఎస్లో రెండు వలయ సమరూప వలయాలు అనుకున్నాము. పై ఆర్ టు ఎస్ అనే ప్రమేయాన్ని పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్ టు ఆర్ గా నిర్వచితం అయితే అప్పుడు పైన ఏమంటామంటే శూన్య సమరూపత అంటారు. అంటే ఏంటిది, ఇక్కడ ఈ ఇందులో ఉన్న మూల ప్రతి మూలకం కూడా సున్నాతో సంబంధం కలిగి ఉండాలి. సున్నా సంబంధం కలిగి ఉంటే సో దాన్ని ఏమంటున్నాం అంటే శూన్య వలయ సమరూపత అంటున్నాం. సంగ్రహ సమరూపత అంటే ఏంటిది, సమరూపత అనేది సేమ్ ఆర్ కామర్స్ రెండు వలయాలు అనుకుంటున్నాను. పై ఆర్ టు సమరూపత ప్రమేయం అయితే సంగ్రస్త న్యాయాన్ని పాటిస్తే కనుక దాన్ని ఏమంటాం అంటే సంగ్రస్త వలయ సమరూపత అని అంటాము. అన్వేక సమరూపత సేమ్ ఆర్ కామా ఎస్ రెండు వలయాలు అనుకుంటున్నాను. పై ఆర్ టు సమరూపత అన్వేక సమరూప అన్వేకమైంది అనుకోండి, పై ఆర్ టు సమరూపత అన్వేక న్యాయం కనుక పాటిస్తే దాన్ని ఏమంటాం అంటే అన్వేక సమరూపత అని అంటారు. తుల్య రూపత ఆర్ కామా ఎస్ రెండు వలయాలు అనుకుంటున్నాను, పై ఆర్ టు ఎస్ అనేది సంగ్రస్తము మరియు అన్వేకము అయితే రెండూ పాటించాలి, సమరూపత కావాలి మరియు అన్వేకం సంగ్రహం అయితే దాన్ని ఏమంటామంటే తుల్య రూపత అంటాం. లేదా ఇంకో విధంగా చెప్పాలి, ఎట్లా చెప్పాలంటే ఆర్ కామా ఎస్ రెండు వలయాలు అనుకుంటున్నాను, పై ఆర్ టు ఎస్ అనే ప్రమేయము ఒకటి అన్వేకము రెండు సంగ్రస్తము మూడు పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి మరియు పై ఆఫ్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ఇంటూ పై ఆఫ్ బి ఫరాల్ ఏకాం బిలో ఆర్ అనే ధర్మాలు కనుక పాటిస్తే పై ఆర్ టు ఎస్ ఏమంటామంటే తుల్య రూపత అని అంటాం. దీని ఎట్లా నొటేషన్ ప్రకారం ఎలా రాస్తామంటే దీన్ని ఆర్ ఎస్ టు ఎస్ ఆర్ ఇస్ ఐసోమార్ఫిక్ ఎస్ ఆర్ లేదా ఆర్ ఇస్ ఐసోమార్ఫిక్ ఎస్ ఈ విధంగా చూస్తాం. నొటేషన్ పరంగా సాంకేతంగా ఈ విధంగా చూపిస్తాము. తత్సమ సమరూపత ఆర్ కామా ఎస్ రెండు వలయాలు అనుకుంటున్నాను, పై ఆర్ టు ఎస్ అనే సమరూపత పై ఆఫ్ ఎక్స్ ఉంటే ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్ టు ఆర్ గా నిర్వచితం అయితే పైన ఏమంటామంటే తత్సమ సమరూపత అంటాం. అంటే ఏంటిది, అందులో ఉన్న ప్రతినాయము ఎక్స్ కు మ్యాప్ ఉండాలంటే పై ఆఫ్ ఎక్స్ కోల్డ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్ టు ఆర్ గా నిర్వచితం అయితే పైన ఏమంటామంటే తత్సమ సమరూపత అని అంటాము. స్వయం తుల్య రూపత ఆర్ అనేది వలయం అనుకున్నాం, పై ఆర్ టు ఆర్ అనేది తుల్య రూపత లేదా రేఖ రూపతను స్వయం తుల్య రూపత అని అంటారు. పై ఆర్ అనేది ఆర్ వలయం అనుకుంటున్నాను, ఆర్ అనేది వలయం అనుకుంటున్నాను, పై ఆర్ టు ఆర్ అనే తుల్య రూపతను స్వయం తుల్య రూపత అని అంటారు. ఉదాహరణకు సి అనేది వలయం అనుకుంటున్నాను, పై ఆఫ్ ఏ ప్లస్ బి గోస్ టు ఏ మైనస్ బి అనే అనుచితం అయితే ఒక ప్రమేయం నిర్లక్ష్యం చేస్తున్నాను. ఇక్కడ ఏ ప్లస్ బిఐ గోస్ టు ఏ మైనస్ బిఐగా నిర్వచితం అయితే అప్పుడు పై ను సి టు సి ఏమంటాం అంటే తుల్య రూపత అని అంటాం. పై సి టు సి అనే వలయాన్ని పై ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు పై ఆఫ్ ఏ మైనస్ బిఐగా నిర్వచిస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేను తుల్య రూపత ఉంచాలి. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అన్వేకం సంగ్రహము సమరూపత వలయ సమరూపత చూశాను కదా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇది రిపెన్ చేసి చూపిస్తున్నాను ఏమవుతుందని. పై అనేది అన్వేకం చూపుట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇది పై ఆఫ్ ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ టూ ప్లస్ బి టూ ఐ తీసుకుంటున్నాను. అంటే అన్వేకం చూపించాలి, ఏం చేయాలి, విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు ఉండాలి. ఇప్పుడు ఏం తీసుకున్నాను నేను,
రెండు మూలకాలు సెపరేట్ సెపరేట్ తీసుకుంటున్నాను. పై ఆఫ్ ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ టూ ప్లస్ బి టూ ఐ తీసుకుంటున్నాను. అంటే పై ఆఫ్ ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ఏంటండి ఇది డిఫర్ నా నిర్వచన ప్రకారంగా పై ఆఫ్ ఏ ప్లస్ బిఐ ఈక్వల్ టు ఏ మైనస్ బిఐ కాబట్టి పై ఆఫ్ ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ఏంటండి ఇది ఏ వన్ మైనస్ బి వన్ ఐ పై ఆఫ్ ఏ టూ ప్లస్ బి టూ ఐ ఏంటండి ఇది ఏ టూ మైనస్ బి టూ ఐ అంటే ఏ వన్ ఈక్వల్ టు ఏ టూ కామా బి వన్ ఈక్వల్ టు బి టూ ఐ రెండు మూలకాలు సమానమైన కాబట్టి వాటి యొక్క వాస్తవ భాగాలు మరి కలిపి భాగాలు సమానతే కాబట్టి ఏ వన్ ఈక్వల్ టు ఏ టూ బి వన్ ఈక్వల్ టు బి టూ అయింది. అంటే ఏంటి ఈ రెండు మూలకాలు సమానమైనప్పుడు దీన్ని రాసుకోవచ్చు ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ఈక్వల్ టు ఏ టూ ప్లస్ బి టూ ఐ రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది పై అనేది అన్వయిక న్యాయాన్ని పాటించింది. రెండు పై అనేది సంగ్రహం అని చూపుట ప్రతి అంటే నిర్వచన ప్రకారం ఏం చేసుకోవచ్చు ప్రతి ఏమైనా బిఐ బిలాంగ్స్ టు సికు పై ఆఫ్ ఏ ప్లస్ బిఐ ఈక్వల్ టు ఏమైనా బిఐ అయ్యేటట్లుగా ఏ ప్లస్ బిఐ బిలాంగ్స్ టు సి వేస్తాం అయితే పైన ఏమంటామంటే సంగ్రహ ప్రమేయం అని అంటాము. ఇది జస్ట్ నిర్వచన ప్రకారంగా డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ. సో అప్పుడు ఏమైతే పై అనేది సంగ్రహ న్యాయం పాటించింది. అంటే మూడవ పై అనేది వలయ సమర్పతని చూపుట పై ఆఫ్ ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ప్లస్ ఏ టూ ప్లస్ బి టూ ఐ రెండు మూలకాలు తీసుకున్నాను. అప్పుడు ఇవి ఏమైతే అంటే సంకీర్ణ సంఖ్యలు కాబట్టి ఆ సంకీర్ణ సంఖ్యలు ఏం చేయాలి నేను కలుపుతున్నాను ఏ వన్ ప్లస్ ఏ టూ ప్లస్ బి వన్ ప్లస్ బి టూ ఈ వాస్తవ భాగాలు మరియు కల్పిత భాగాలను కలుపుతున్నాను. ఏ వన్ ప్లస్ ఏ టూ మైనస్ దీన్ని ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు ఇది ఏ వన్ ప్లస్ ఏ టూ మైనస్ ఐ బి వన్ ప్లస్ బి టూగా నిర్వచించవచ్చు. ఇప్పుడు రెండు మూలకాలు కలిపితే నాకు ఏమవుతుంది ఏ వన్ మైనస్ ఐ బి వన్ ప్లస్ ఏ టూ మైనస్ ఐ బి టూ అవుతుంది. ఈ రెండు ఇదంటే ఏమన్నట్లా పై ఆఫ్ ఏ వన్ ప్లస్ ఐబి వన్ ఇదంటే ఏమన్నట్లంటే పై ఆఫ్ ఏ టూ ప్లస్ ఐబి టూ. అంటే ఇది పై ఆఫ్ ఏ వన్ ప్లస్ బి వన్ ప్లస్ పై ఆఫ్ ఏ టూ ప్లస్ పై ఆఫ్ దిస్ రెండు పై ఆఫ్ ఏ అంటే ఇది అనుకున్నాం బి అనుకున్నాం పై ఆఫ్ ఏ ప్లస్ బి ఇక్కడ ఏమొచ్చింది మనకు పై ఆఫ్ ఏ ప్లస్ బి వచ్చింది కాబట్టి ఒకటో న్యాయాన్ని పాటించింది. అదేవిధంగా పై ఆఫ్ ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ఇంటూ ఏ టూ ప్లస్ బి టూ ఐ రెండు మూలకాలు మల్టిప్లై చేస్తున్నాను ఏమవుతున్నప్పుడు ఏ వన్ ఏ టూ మైనస్ బి వన్ బి టూ ఇవి కల్పిత వాస్తవ భాగాలు ఇవి మరియు కల్పిత భాగాలు. అంటే ఏంటి ఇక్కడ పై ఆఫ్ ఏ ప్లస్ బిఏ రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు పై ఆఫ్ డెఫినేషన్ ప్రకారంగా ఇది ఏ వన్ ఏ టూ మైనస్ బి వన్ బి టూ మైనస్ ఐ ఏ వన్ బి టూ ప్లస్ బి వన్ బి టూ ఇదంటే మల్టిప్లై చేసుకున్నాను కాబట్టి ఈ రెండుని ఏం చేస్తున్నాను నేనంటే ఈ విధంగా రాసిందని ఇది మల్టిప్లై చేస్తాను అంటే ఈ రెండు మల్టిప్లై నాకు ఇది వస్తుందని అనుకుంటున్నాను. ఇదంటే ఏమన్నట్లా పై ఆఫ్ ఏ వన్ ప్లస్ బి వన్ ఐ ఇదంటే ఏమన్నట్లంటే పై ఆఫ్ ఏ టూ ప్లస్ బి టూ ఐ. అంటే ఇది ఇక్కడ పై అనేది మూడు ధర్మాలు పాటిస్తుంది కాబట్టి వలయ సమరూపత అవుతుంది. జెడ్ ఫోర్ నుండి జెడ్ డిఫైన్ ఒక మ్యాప్ నిర్వచనం ఇస్తున్నాను. జెడ్ ఫోర్ నుండి జెడ్ టెన్ కు పై ఎక్స్ టు ఫై ఎక్స్ అనే ప్రమేయాన్ని వలయ సమరూపత అవుతుందని చూస్తున్నాను. పై జెడ్ ఫోర్ టు జెడ్ టెన్ అనేది పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫై ఎక్స్ ఈ విధంగా డిఫైన్ చేసినాను అంటే వలయ సమరూపత అవుతుందా అని వెరిఫై చేస్తున్నాను. రైట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే పై ఆఫ్ ఏ ప్లస్ మూలకాలు తీసుకున్నాను రెండు మూలకాలు తీసుకున్నాను ఇందులో ఏ ప్లస్ సారీ ఇక్కడ ఫోర్ ఉండాలి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ ఏ ప్లస్ అడిషన్ తీసుకున్నాను ఇక్కడ డిఫైన్ ఎట్లా చేసుకోవచ్చు ఇది ఈ అనేది ఇందులో ఉన్నది ఫోర్ ఉన్నది ఇందులో టెన్ ఉండాలి ఫైవ్ ఆఫ్ ఏ ప్లస్ అడిషన్ మార్ల ఫోర్ బి ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ ఏ అడిషన్ మార్ల టెన్ బి అవుతుంది. అంటే ఏం రాసుకోవచ్చు ఇది ఫైవ్ ఏ అడిషన్ మార్ల టెన్ ఫైవ్ ఆఫ్ అంటే ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఫైవ్ ఆఫ్ ఏ రాసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ బి అంటే అంటే ఫైవ్ ఆఫ్ బి రాసుకోవచ్చు అంటే కూడా న్యాయం పాటించేది. అదేవిధంగా రెండోది ఏ కామ బిలాంగ్స్ టు ఫైవ్ ఆఫ్ ఏ కామ బి బిలాంగ్స్ ఏబి తీసుకున్నాను ఫైవ్ ఆఫ్ ఏబి ఈక్వల్ ఏం రాసుకోవచ్చు అంటే ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఏబి రాసుకోవచ్చు. అంటే రాసుకోవచ్చు ఇలా మోడ్ టెన్ కాబట్టి సో ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మోడ్ రాసుకుంటాం దాన్ని ఫైవ్ ఏ మోడ్ టెన్ అండ్ ఫైవ్ బి మోడ్ టెన్ రాసాను దాన్ని ఫైవ్ ఏ మోడ్ టెన్ అంటే ఫైవ్ ఏ రాసుకోవచ్చు దీన్ని ఫైవ్ బి రాసుకోవచ్చు ఫైవ్ ఆఫ్ ఏ మల్టీ రాసిన టెన్ ఫైవ్ ఆఫ్ బి అయింది. అంటే ఏమైనా ఇక్కడ ఏమైంది ఫై అనేది వలయ సమరూపత అయ్యింది. రెండు ప్రాబ్లం ఏంటంటే జెడ్ ఫైవ్ నుండి జెడ్ ఫైవ్ నాకు నిర్వచితమైన ఎక్స్ ఫైవ్ ఎక్స్ అనే ప్రమేయం సంకలన దృష్ట్యా అది వలయ సమరూపత ఉందా కాదని చూపండి. ఒక ప్రమేయాన్ని ఎట్లా డిఫైన్ చేశారంటే జెడ్ ఫైవ్ నుండి జెడ్ టెన్ నాకు ఫైవ్ ఆఫ్ ఎక్స్ కూడా ఫైవ్ ఎక్స్గా నిర్వచితమైనాను ఇది వలయ సమరూపత కాదని చూపాలి. ఒకటి పై జెడ్ ఫైవ్ టు జెడ్ అనే ప్రమేయాన్ని ఫైవ్ ఆఫ్ ఎక్స్ కూడా ఫైవ్ ఎక్స్గా నిర్వచిస్తున్నాను. టూ కామ ఫోర్ బిలాంగ్స్ టు జెడ్ ఫైవ్ అంటే రెండు మూలకాలు జెడ్ ఫైవ్లో తీసుకున్నా కాబట్టి ఫైవ్ ఆఫ్ టూ ప్లస్ అడిషన్ మాడ్ ఫైవ్ ఫోర్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ అని రాదు. అంటే ఇక్కడ టూ ప్లస్ ఫోర్ ఈక్వల్ ఏమైంది సిక్స్ అయింది సిక్స్ మాడ్ ఫైవ్ ఈక్వల్ ఏమిటి ఇక్కడ ఫైవ్ అయింది. రైట్ అంటే ఇది ఫైవ్ ఆఫ్ టూ అంటే ఇది టెన్ టెన్ మాడ్ టెన్ అయింది దట్ ఈక్వల్ టు జీరో. ఫైవ్ ఆఫ్ ఫోర్ అంటే ఇది ట్వంటీ మాడ్ టెన్ దట్ ఈక్వల్ టు జీరో. ఫైవ్ ఆఫ్ టూ అడిషన్ మాడ్లో టెన్ ఫైవ్ ఆఫ్ ఫోర్ దట్ ఈక్వల్ టు జీరో ప్లస్ జీరో జీరో అయింది. అంటే ఇది ఫైవ్ ఆఫ్ టూ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫైవ్ అయింది ఫైవ్ ఆఫ్ టూ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో అయింది రెండు సమానం కాలేదు కాబట్టి పై అనేది వలయ సమర్పత కాదు.
Okay, so thank you. This is complete lecture 2. Thank you.